రూపాయి రూపాయి పెట్టి డాక్రా మహిళలు ఏర్పాటు చేస్తే 10000 ఇస్తనే సంబరపడ్డం ఆ రూపాయి రూపాయి బ్యాంకుల కట్టినందుకు బ్యాంక్ చుట్టూ పోతనే మన మీద అబండాలు వేసేది ఊళ్ళే ఓ నీ బాధ్య బ్యాంక్ ముందర నవ్వుపడ్డదు ఎవరితో మాట్లాడుతుందని వాడు ఎక్కిచ్చి కూడా చెప్పేది వీనికి అనుమానం వచ్చినట్టు అప్పుడు అంత అనుమానాలు కూడా పడేటట్టు చేసేది ఇప్పుడు మా అక్క చెల్లెళ్ళు చక్కగా బ్యాంక్ దగ్గర పోతారు కడతారు వస్తారు ఎవడన్నా మాట్లాడతాడు ఇప్పుడు ఆందోళన పోతారు వాడికి అంటే ఆ రోజులల్లా పరిస్థితి ఎట్లా ఉండేది నేను ఎప్పటికీ చెప్తా ఆ రోజులల్లా మీరు పైసలు కావాలంటే మీ అన్నో మీ తమ్ముడు మీ అక్కో మీ చెల్లో ఇంటికి వస్తే కోనిపోయాలంటే భర్తని గీకి 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 వచ్చేది వ్యాపారం లేపా అని వీడు కసిరించుకునేది ఇప్పుడు ఉల్టా అయిపోయింది నేను సాయంత్రం పూట సీస కావాలంటే మిమ్మల్ని గీకే పరిస్థితి వచ్చింది బాగున్నావని ఇటు మొహంత నలబడ్డది ఇక్కడ మొహం కడుక్కోయా మంచిగా అది బుదగరిచి బుదగరిచి వారికి దేనికోసం సీస కోసం ఇవన్నీ వాస్తవాలు అంటే ఇప్పుడు మీ దగ్గర డబ్బులు రావటం వల్ల మహిళల మీద అరాచకాలు కూడా పోయినాయి భర్తలు ఇబ్బంది పెట్టడం కూడా పోయింది ఈ రోజు నేను తెలంగాణ రాకముందు మీకు 4000 కోట్లు రుణాలు వచ్చేది ఇప్పుడు ఎంత పోయింది అనుకుంటాను 18000 కోట్లు పోయినాయి అంటే ఎంత పెరిగింది ఇవన్నీ కూడా మనం ఒక్కసారి వాస్తవాలు రివ్యూ చేసుకోవాలి మహిళల చైతన్యం వచ్చింది ఆర్థికంగా పైకి వస్తున్నారు నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే ఇంకా రావాలి వ్యాపారాలు మీరు చేయాలి ఇంతకుముందు మా సెక్రటరీ గారు చెప్పారు ఈ మహిళలకు మంత్రి కావటం కూడా నేను అదృష్టమని అనుకుంటున్నా నేనే రాష్ట్రంలో మంత్రి అవడం ఎందుకంటే నాకు మీ మంచిల బోర్లతోటి సంబంధాలు ఎక్కున్నాయి ఈ మహిళా గ్రూపులతోటి నాకు సంబంధాలు లేవు మొదటి నుంచి 30 ఏళ్ళ నుంచి సార్ ఎట్లా తెచ్చుకున్నాడో ముఖ్యమంత్రి గారు నాకు ఈ రెండు నాకే ఇచ్చింది ఎందుకంటే నాకు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మహిళా సంఘాలతో నాకు ఉన్న స్నేహితుడు